సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, వైస్ ఎంపీపీ రాజులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మాటలేమో కూటలు దాటితే కాళ్ళేమో తగ్గేసేట్టు దాటేది ఈరోజు భారతీయ జనతా పార్టీ. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, ఇతరత్ర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ లేని పథకాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఈరోజు పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డ తల్లికి తల్లి పేరు మీద 100 రూపాయలు చెక్కిచ్చే ఒక బృహత్తరమైన ఈ కార్యక్రమం. మరి 1 రూపాయి ఖర్చు కావద్దు అనేది మన ప్రభుత్వ లక్ష్యం. అయినప్పటికీ అక్కడక్కడ ఎక్కడైనా మరి మన లబ్ధిదారులైన అకాదీలలో అమాయకత్వాన్ని చూసి రూపాయి ఆటంలో నాశపడితే దయచేసి మీరు వెంటనే కాంప్లైంట్ చేయాలి, అవసరమైతే పత్రికలలో చెప్పాలి. అట్లా ఈ కళ్యాణలక్ష్మిలో 1 రూపాయి తీసుకున్న ఆ వ్యక్తులను సస్పెండ్ చేస్తుంది, పొలిటికల్ లీడర్లు అయితే అరెస్ట్ అయితారు, అధికారులు అయితే సస్పెండ్ అవుతారని చెప్పి తెలియజేస్తూ, ఇది చాలా మంచి పథకం. ఇది ఒక ఆడబిడ్డకు ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి పెద్దన్నగా తనకు భావించుకుని మరి ప్రవేశపెట్టి నడిపిస్తున్న పథకం కాబట్టి ఇందులో 1 రూపాయి కూడా మన మెరుగుదొడ్లే ఎవరన్నా 1 రూపాయి ఆశపడి లంచం తీసుకుంటే ఈ పథక లక్ష్యానికే విఘాతం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పైసలు ఇస్తే అడిగితే ఇవ్వకుండా నేరుగా వచ్చి కాంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ